హాయ్ ఫ్రెండ్స్, నేను మనోజ్. మీరు చూస్తున్నారు జేఎం టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక పర్టికులర్గా ఎన్ మార్క్ AW70GV గల కంబైన్ హార్వెస్టర్ గురించి అయితే పర్టికులర్గా ఈరోజు రివ్యూ అయితే చెప్పబోతున్నాను. ఓకేనా? సో ఈ వెహికల్ స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, సో ఈ వెహికల్ ఎలా అంటే ఎంత అవరేజ్ ఇస్తుంది, సో ఈ వెహికల్ తీసుకోవాలా లేదా అనేది ఈ వీడియోలో పర్టికులర్గా అయితే మీకు స్టెప్ బై స్టెప్ అయితే టిల్ ఎండ్ వరకు అయితే చెప్పబోతున్నాను. సో మీరు ఎండ్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఓకేనా? సో అదేవిధంగా ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్పై అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ వెహికల్ అంటే సో ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాను. సో మీరు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేసేయండి, అదే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు వచ్చేసి ఎన్మార్ AW70GV గల కంబైన్డ్ ట్రాక్ హార్వెస్టర్ గురించి అయితే రివ్యూ అయితే చేయబోతున్నాను, అంటే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ వెహికల్ ఇంజన్ కూలింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే మనకు వాటర్ కూలెంట్ ఇంజన్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. సో ఈ మనకు కూలెంట్ సిస్టమ్ ద్వారా ఏంటంటే ఇంజన్ అనేది త్వరగా కూల్ అవ్వడానికి ఛాయిసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అదేవిధంగా ఈ వెహికల్ సిలిండర్ విషయానికి వచ్చినట్లయితే ఓకేనా, మనకు 4-stroke 4-cycle సిలిండర్ అయితే అవైలబుల్లో ఉంది. అదేవిధంగా ఈ వెహికల్ డీజిల్ డిఐ న్యాచురల్ ఆస్పిరెంట్స్తోనైతే ఈ వెహికల్ ఇంజన్ అయితే కలిగి ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? సో అదేవిధంగా ఈ వెహికల్ హెచ్పి విషయానికి వచ్చినట్లయితే సో ఈ వెహికల్ పవర్ విషయానికి వచ్చినట్లయితే సో మనకు 70 HP గల కంబైన్ హార్వెస్టర్ ఫ్రెండ్స్ ఇది. సో అదేవిధంగా ఈ వెహికల్ ఆర్పిఎం విషయానికి వచ్చినట్లయితే 2500 RPM టార్క్ అయితే ఈ వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? సో ఈ వెహికల్ కన్జప్షన్ ఫ్యూయల్ కన్జప్షన్ విషయానికి వచ్చినట్లయితే సో డీజిల్ ఫ్యూయల్ కన్జప్షన్ అయితే తీసుకుంటుంది. అదేవిధంగా ఈ వెహికల్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే మనకు 90 లీటర్స్ అయితే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? సో అదేవిధంగా ఈ వెహికల్ వచ్చేసి మనకు వరి కానీ గోధుమ కానీ కంది కానీ శనగ కానీ సన్ఫ్లవర్ కానీ సో ఇలాంటి వరలను సో ఇలాంటి డిఫరెంట్ క్రాప్స్లను కట్ చేయడానికి సులభంగా కట్ చేయడానికి ఈ వెహికల్ని అయితే అంటే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? సో అదేవిధంగా ఈ వెహికల్ మనకు మోడర్న్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్ విషయానికి వచ్చినట్లయితే సో HST అండ్ హైడ్రాలిక్తోనైతే ఈ స్పీడ్ని అయితే కంట్రోల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ వెహికల్లో సో అదేవిధంగా ఈ వెహికల్ మనకు రేంజ్ షిఫ్ట్ గేర్ విషయానికి వచ్చినట్లయితే సో మనకు 3 గేర్స్ అయితే ఈ వెహికల్లో అవైలబుల్లో ఉన్నాయి. సో అదేవిధంగా ఈ వెహికల్ వెయిట్ విషయానికి వచ్చినట్లయితే ఓకేనా, సో ఈ వెహికల్ వెయిట్ విషయానికి వచ్చినట్లయితే అయితే 3335 కేజీస్ అయితే ఉంది. సో మనకు టన్స్ విషయానికి వచ్చినట్లయితే 3.4 అప్రాక్సిమేట్లీ 4 టన్స్ అయితే ఈ వెహికల్ అయితే వెయిట్ అయితే కలిగి ఉంది ఫ్రెండ్స్. అదే మనకు కుబోటాతో కంపారిజన్ చేసినట్లయితే ఈ వెహికల్ సో కుబోటాతోనే కొంచెం వెయిట్ అయితే ఎక్కువ ఉంటుందని చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో అదేవిధంగా ఈ వెహికల్ డైమెన్షన్ విషయానికి వచ్చినట్లయితే లెంత్ వచ్చేసి 5090 లెంత్ ఉంది. సో వెయిట్ వచ్చేసి 2300, హైట్ వచ్చేసి 2980 మీటర్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? మిల్లీమీటర్స్. సో అదేవిధంగా ఈ వెహికల్ డిస్ప్లేస్మెంట్ విషయం అంటే డిస్ప్లేస్మెంట్ మీన్స్ సిసి ఇంజన్ విషయానికి వచ్చినట్లయితే 3318 సిసి గల ట్రాక్ హార్వెస్టర్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? ఎన్ మార్క్ AW70HP గల. సో అదేవిధంగా మనకు కటర్ బార్ విషయానికి వచ్చినట్లయితే ఓకేనా, మనకు ఈ కటర్ బార్ విషయానికి చాలా స్మూత్ అండ్ స్పీడ్ ఉంటుంది. కటర్ బార్ రీల్ కూడా చాలా స్పీడ్ ఉంటుంది. సో మనకు ఈ కటర్ బార్ విషయానికి వచ్చినట్లయితే కటర్ విడ్త్ బార్ విడ్త్ విషయానికి వచ్చినట్లయితే 2055 కటర్ విడ్త్ అయితే ఈ వెహికల్లో అవైలబుల్లో ఉంది. అదేవిధంగా మనకు కటర్ బ్లేడ్ విడ్త్ విషయానికి వచ్చినట్లయితే 1999 అయితే ఈ కటర్ విడ్త్ అయితే ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా కటర్ హైట్ రేంజ్ విషయానికి వచ్చినట్లయితే 50 నుండి 1200 mm అయితే మిల్లీమీటర్స్ అయితే కటర్ హైట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? అదేవిధంగా కటర్ మనకు లివర్ విషయానికి వచ్చినట్లయితే హైడ్రాలిక్ ఉంది. సో ఇది ఎందుకంటే పంప్ సహాయంతో కటర్ అనేది అప్ అండ్ డౌన్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనము
కిందికి పైకి కోవడం జరుగుతుంది కాబట్టి సో మనకు కటర్ హైడ్రాలిక్ తోనైతే స్పీడ్ అప్ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ప్రెజర్ సో ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి హైడ్రాలిక్ అనేది యూజ్ చేస్తారు సో అదేవిధంగా మనకు క్రషర్ సెక్షన్ టైప్ విషయానికి వచ్చినట్లయితే సో యాక్చువల్ ఫ్లూయల్ టైప్ అండ్ లాంగిట్యూడ్నల్ మౌంటెడ్ ఓకేనా ఫ్రంట్ రోల్ ఓకేనా సో మనకు ఇంకొకటి ఏంటంటే ట్విన్ మనకు రోటార్స్ అయితే ఉంటాయి రెండు రోటార్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ క్రషర్లో ఓకేనా సో అదేవిధంగా మనకు ఫ్రంట్ రోటార్ ఉంటుంది తర్వాత క్రషర్ రోటార్ ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా అయితే టూ టైప్స్ ఆఫ్ రోటార్స్ అయితే దీంట్లో ట్వైస్ రోటార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా సో అదేవిధంగా ఈ వెహికల్ గ్రెయిన్ ట్యాంక్ విషయానికి వచ్చినట్లయితే సో మనకు 1.03 టన్స్ అయితే స్టోరేజ్ అయితే ఈ వెహికల్ గ్రెయిన్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది ఫ్రెండ్స్ ఓకేనా సో మనకు గ్రెయిన్ ట్యాంక్ విషయానికి వచ్చినట్లయితే సో మనకు ఈ ట్రాక్ మిషన్ ఏంటంటే సో మనకు ఈ ఎలాంటి టైప్ విషయాన్ని అంటే మనకు ఈ టైర్ల విషయం లేదంటే ఏ టైప్ మిషన్ టైప్ విషయానికి వచ్చినట్లయితే ట్రాక్ టైప్ మిషన్ సో ఇది ట్రాక్ ఎందుకంటే మనకు సింపుల్గా చెప్పాలంటే మనకు ఇలాంటి దిగుబాటు పొలాలు ఉంటాయి లేదంటే నీళ్లు ఉన్న పొలాల్లో ఈ ట్రాక్ మిషన్ అయితే అనర్గళంగా దిగుబాటు పడకుండా ఈజీగా కొయ్యడానికి ఛాన్సెస్ ఉంటుంది వరిని కొయ్యడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకేనా సో అదేవిధంగా ఈ వెహికల్ మనకు బ్యాటరీ వోల్టేజ్ స్టార్టింగ్ టార్క్ విషయానికి వచ్చినట్లయితే స్టార్టింగ్ వోల్టేజ్ ఎంత కన్జంప్షన్ తీసుకుంటుంది అంటే మనకు 12 వోల్ట్స్ బ్యాటరీతోనైతే కన్జంప్షన్ తీసుకుంటుంది ఎందుకంటే ఇంజన్ అనేది స్టార్టింగ్ పవర్ 12 వోల్ట్స్తోనే మనకు ఇంజన్ పవర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సో ఈ బ్యాటరీ మనకు ఈ వెహికల్ బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే 1000 వాట్స్ బ్యాటరీ ఉంటే మనకు కొంచెం బాగా అంటే బెస్ట్ ఎందుకంటే మనకు లైటింగ్ పరంగా కానీ దీనిని మనకు సౌండ్ సిస్టమ్ కూడా యూజ్ చేస్తారు కాబట్టి 1000 వాట్స్ బ్యాటరీని యూజ్ చేస్తే ట్రాక్ మిషన్లో బాగుంటుంది సో అదేవిధంగా ఈ వెహికల్ మనకు హార్వెస్టింగ్ కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే అంటే మనకు పర్ డే మనకు అప్రాక్సిమేట్లీ 10 నుండి 15 ఎకర్స్లో అంటే కొయ్యడానికి ఛాన్సెస్ ఉంది అని సో నా స్కోప్ ఓకేనా సో ఈ వెహికల్ పర్టికులర్గా డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్ అయితే కొయ్యడం జరుగుతుంది సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో పర్టికులర్ ఏంటంటే NMR AW70GV గల కంబైన్డ్ ట్రాక్ హార్వెస్టర్ గురించి అయితే పర్టికులర్గా ఈ వీడియోలో మనం అయితే తెలుసుకున్నాం సో ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అనేది తెలుసుకున్నాం సో మీకు ఈ వెహికల్ కావాలనుకుంటే సో ఈ ఇలాంటి ఫీచర్స్ అయితే కావాలనుకుంటే వెహికల్ అయితే తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అయితే మీరు మిస్ కాకుండా అయితే చూస్తారు ఫ్రెండ్స్ ఓకేనా సో అదేవిధంగా మీకు కావాల్సిన వెహికల్ గురించి లేదంటే మీకు ఏ వెహికల్ గురించి రివ్యూ కావాలనో సో ఆ వెహికల్ గురించి మీరు కామెంట్ బాక్స్లో సో కామెంట్ చేసినట్లయితే మేము నెక్స్ట్ వీడియోలో ఆ టాపిక్ రిలేటెడ్ అంటే ఆ వెహికల్కి సంబంధించిన రిలేటెడ్ వీడియో అనేది క్రియేట్ చేయడానికి అయితే మేము ట్రై చేస్తాం ఫ్రెండ్స్ సో అదేవిధంగా మీకు మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ని అమ్మాలనుకుంటున్నారా అయితే మా ఛానల్లో ప్రమోషన్ కూడా ఉంది సో మేము ప్రమోట్ కూడా చేస్తాము సో కాబట్టి సో అంటే కొన్ని వీడియోలో మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు మీ వెహికల్ డీటెయిల్స్ మాకు వాట్సాప్కి అయితే పంపించగలరు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే సీ యూ ఫ్రెండ్స్ జై హింద్